కుక్కట్పల్లి నియోజకవర్గంలోని ఎన్కేఎస్ఆర్ గార్డెన్లో మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పొట్టివాడే కానీ చాలా గట్టివాడని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మర్చిపోరని గుర్తు చేశారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ 45 రోజులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే రాబోయే 5 సంవత్సరాల పాటు సంక్షేమ కార్యక్రమాలను తీసుకుని వచ్చి వారిని తలెత్తుకునే తిరిగేటువంటి విధంగా పాలన చేసుకుంటామన్నారు. ముసి ప్రక్షాళన కావాలన్నా, ఫ్లైఓవర్లు కావాలన్నా, ఈ హైదరాబాద్ పట్టడానికి మెట్రో కావాలన్నా, లేదు మల్టీ పర్పస్ రైల్వే కావాలన్నా, జాతీయ రహదారులు కావాలన్నా, ఈనాడు 3 నెలల్లోనే సాధించి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అభివృద్ధి గురించి మనం ఆలోచించక్కర్లా. మీ మీ గౌరవానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గౌరవించే రీతిలో ఆ స్థాయిలో ఈనాడు ప్రభుత్వం ఉంది. కష్టపడ్డటువంటి కార్యకర్తలకు గుర్తింపించేటటువంటి బాధ్యత ఈ 7 నియోజకవర్గాల్లో మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు తీసుకొని దానికి కావాల్సినటువంటి సహాయం